అదృష్టార్ వారి అదృష్ట రత్నం ధరించండి, మీ జీవితాన్ని మార్చుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం సుమన్ టీవీ స్టూడియోలో లైవ్ లో జనసేన పార్టీ నాయకుడు, జనసేన పార్టీ ఫైర్ బ్రాండ్ ముక్క శ్రీనివాస్ మనతో ఉన్నారు. ముక్క శ్రీనివాస్ గారు, ఏంటి జనసేన పార్టీ ఇప్పుడు పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉండే ఛాన్స్ ఉంది? ఏది తెలుగుదేశం పార్టీతో పొత్తులకు సంబంధించిన వ్యవహారమైన కొలికి వచ్చే అవకాశం ఉందా అసలు లేదా? ప్రస్తుతానికి పొత్తులు అనేది ఎలక్షన్ దగ్గరలో ఉన్నాయండి, చాలా టైం పడుతుంది. ప్రస్తుతానికి అయితే భారతీయ జనతా పార్టీది అయితే మేము పొత్తులో ఉన్నాం, ఆ రకంగా అడుగులేస్తున్నాం. పొత్తులు అనేది అధినేతలు నిర్ణయిస్తారు. ప్రస్తుతానికి పర్ఫార్మెన్స్ అన్నది పీక్లో ఉందండి. జనసేన మహా దూసుకు సూపర్ డూపర్ దూసుకుపోతుంది. వారాహి రాదు రాదు అన్న వారాహి వచ్చింది, ఎలా ఉందో చూశారు. ఇది తట్టుకోలేకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆడుతున్న మాటలు, భయంతో ఓడిపోతాన చేస్తున్న అవాకలు చవాకలు తప్ప దాన్ని చూసి మీకు తెలియాలి జనసేన ఊపు ఎలా ఉందో. ఏమన్నాడు జగన్? ముఖ్యమంత్రి జగన్ కొత్తగా ఏమన్నాడు జనసేన పార్టీ కొత్తగా అంటాను? దత్తపుత్రుడు అనేది మామూలు విషయమే, ఈ పెళ్లిళ్ళ గురించి మామూలుగా మాట్లాడుతున్నదే, కొత్తగా ఏమి అనే పవన్ కళ్యాణ్ మళ్ళీ ఏమి తిట్టలేదే. మరి దాన్నే మార్చి మార్చి చెప్తున్నాడు కదా, ఒక అడుగు గంటకో పెళ్ళాన్ని మారుస్తాడు, ఇలా చేస్తాడు, అది చేస్తాడు, ఇంకొకరు ఉంటాడు ఇంకొకరు పెళ్లి చేసుకుంటాడు, దాన్నే మార్చి మార్చి చెప్తాడు. అంతమించి ఆయన దగ్గర ఏమి లేదు కదా. పవన్ కళ్యాణ్ అవినీతి పరుడు కాదు, నిజాయితీ పరుడు, ఒక మార్చలేదు, ఒక ఎటువంటి అవినీతి లేదు, మటర్ రాజకీయాలు లేవు, ఫ్యాక్టరీలు లేవు, సూట్ కేస్ కంపెనీలు లేవు, బాబాయ్ చిన్న హత్య చేయలేదు, సొంత తమ్ముడు మర్డర్ చేస్తే ఆలన్న కూడా పంపించలేదు, అక్కడి నుంచి వెళ్ళి రోడ్డు మీద వదిలేయలేదు, అలాంటివి ఏమి లేవు కదా చెప్పడానికి. ఈయన ఉన్నదల్లో ఏంటంటే పిల్లల కోసం మాట్లాడతాడు, ప్రతి ప్యాకేజ్ కోసం మాట్లాడతాడు. అది ఏదో చూసినట్టు ఈయన దగ్గర ఉండి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అండి ఆయన, ప్రజలు ఓట్లేసి గెలిపించింది ఎందుకు? ప్రజా సంక్షేమం కోసం, ప్రజల మీద దృష్టి పెట్టడం కోసం, సరైన లా అండ్ ఆర్డర్ దారిలో పెట్టడం కోసం అంతే తప్ప ప్రతిపక్ష నాయకుడు ప్రశ్నిస్తే పిల్లల కోసం మాట్లాడడం కాదు. ఉద్యోగం హోదా ఉంటుందో గౌరవం ఉంటుంది. ప్రతిపక్ష నాయకుడు ఒక మాట మాట్లాడుతుంది తప్ప ముఖ్యమంత్రిలో మాట్లాడకూడదు. ఆయన ఏం నేర్పుతున్నాడు పిల్లలకి? స్టూడెంట్స్ చదువుకున్న ఆడపిల్లలు కదని ఇలాంటి బూతులు మాట్లాడతారు. చిన్న ఆడపిల్లలకి అమ్మఒడి పథకం దాంట్లోకి వెళ్ళి లేడీస్ అంతా చిన్నపిల్లలు ఉంటే అక్కడ పిల్లల కోసం మాట్లాడుతున్నాడు, ఏం సందేశం ఇస్తారు రాష్ట్ర ముఖ్యమంత్రి? ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫార్ములా ఏంటి అసలు? పవన్ కళ్యాణ్ ఫార్ములా ఒకటే సార్, ఈ అవినీతి ముఖ్యమంత్రి, ఈ నియంత ముఖ్యమంత్రిని రాష్ట్రం గద్దె దించాలి, దించి పవన్ కళ్యాణ్ వ్యక్తి సీఎం అవ్వాలి, అప్పుడే రాష్ట్రం బాగుంటుంది. ఎందుకంటే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు ఒక డిఫరెంట్, ఆంధ్రప్రదేశ్ ఒక డిఫరెంట్. ఇలాంటి రాక్షస పాలు ఎప్పుడు చూడలేదు. ఇన్ని సంవత్సరాల మంది చాలామంది ముఖ్యమంత్రులు వచ్చారు, వెళ్ళిపోయారు. ఈ జగన్మోహన్ రెడ్డి వస్తే వన్ మ్యాన్ ఆర్మీ లాగా ఎమ్మెల్యేలు మాట్లాడరు, ఎంపీలు మాట్లాడరు, మినిస్టర్లు మాట్లాడరు, అన్ని జగన్మోహన్ రెడ్డి ఆయన కీ ఇస్తూ ఉంటాడు. ఈ పథకాలకు మొత్తం నొక్కుతున్నట్టు ఈ మినిస్టర్ నొక్కుతాడు, అమర అనుమతి లేచి మాట్లాడుతూ ఉంటాడు, నాని అంటే లేచి మాట్లాడతాడు, అంతే తప్ప దేనికి పనికిరారు. ఒక మినిస్టర్ అంటే ఆ నియోజకవర్గానికో ఆ మినిస్టర్ ఉన్న పదవుకున్న కొన్ని సంస్థలకు. మీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే ఇదంతా వేరుగా ఉంటుందా? అంటే ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ ఇచ్చి, మంత్రులకు స్వేచ్ఛ ఇచ్చి మాట్లాడిస్తారా? డిఫరెంట్ గా సత్వం తన పని తను చేసిపోయేటట్టు పోలీసుల్ని, పోలీసు వ్యవస్థని కబందక్షల్లో పెట్టుకోండి. వాళ్ళు ఫ్రీగా వదులుతారు, మీకు చేయండి, తప్పు చేస్తే నటుడు ఊరు తీసేయండి, మీకున్న లాంటి అనుకుంటే చేసి పారిసేసేయండి, తప్పు ఉంటే లోపలేసేయండి, మన మినాన భేదం లేని టైపు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఎవరు మా పార్టీలో ఎవరు అంటే మేము ఎమ్మెల్యే ఎంపీ గెలిచి మేము తప్పు చేసినా కూడా ఊరుకోడు, అలాంటి పవర్ఫుల్ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన సమాజం బాగుండాలని వచ్చారండి, ఏదో దోసుకుందాం సంపాదించాలంటే గంటకు సినిమా తీస్తే వచ్చేస్తాయి డబ్బు. ఓకే ఓకే, అంటే మంచివాడు అవినీతి పరుడు కాదు అంటేనే ఓట్లు వేసే పరిస్థితి ఉందంటారా ఆంధ్రప్రదేశ్లో? అది ఒకప్పుడు వేయకపోవచ్చు, ఇప్పుడు వేస్తారు. ఇప్పుడు ప్రజలకు తెలిసిపోయింది, మీలాంటి టీవీ ఛానల్ కానివ్వండి, సోషల్ మీడియా కానీ ప్రజలు చూస్తున్నారు రాష్ట్రానికి ఎటువంటి వ్యక్తి వస్తే బాగుంటుందో తెలుస్తుంది. ఎందుకంటే చదువుకున్న విద్యార్థులు ఉన్నారండి, వలసిపోతున్నారు సార్. వాడు ఇప్పుడు ఏదో ఉద్యోగం చేసుకోవాలంటే ఒక ఫ్యాక్టరీ ఒక సంస్థ ఏదో ఉండాలి కదా, ఏం ఉండట్లేదు. అలాంటి వ్యక్తి ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్, మిమ్మల్ని సోమరిపోతుల్లో తయారు చేయను, పథకాలు ఇవ్వను, పెద్ద పెద్ద పథకాలు ఆయనలో పెట్టను, పనికొచ్చే పథకాలు కొంతమంది పేదల కోటి పెట్టి మీలాంటి చదువుకున్న యువత కోసం కొన్ని వనరులు తెస్తాను, తెచ్చుకొని ఫ్యాక్టరీలు గీటలు తెస్తే సమస్యలు మీరు బాగుంటారు, ఎక్కడో అక్కడే వలసలకుండా ఉద్యోగాలు చేయొచ్చు అని ఒక మంచి మెసేజ్ ఇస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి కావాలని కోరుకుంటావా? ఇలాంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటావా? ముగ్గురు ముఖ్యమంత్రులు కనిపిస్తున్నారు మనకు, ముఖ్యమంత్రి అభ్యర్థులు. ఏంటి దీంట్లో ఎవరిని ప్రజలు సెలెక్ట్ చేసుకోవాలి? ఒక్కటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నాడు, మీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని మీరంతా కోరుకుంటున్నారు. అట్లాగే వైసీపీ జగన్ అయితే యాజ్ యూజువల్గా ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటాడు. ఎట్లా మరి ప్రజలు ఎట్లా డిసైడ్ చేసుకోవాలి? వీళ్ళు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు కదా, ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు? విద్యార్థులు ఎవరిని కోరుకుంటున్నారు? రైతులు ఎవరిని కోరుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ వ్యక్తులు అలా కోరుకుంటున్నారు, చూస్తారు కప్పుడు. మీరు ఎట్లా అంచనాకు వచ్చారు ప్రజలు కోరుకుంటున్నట్టుగా? మేము చూస్తున్నాం కదా, జనాల్లోకి వెళ్తున్నాం కదా సార్, జనాలు చూస్తున్నాం కదా, జనాలు ఇక్కడ నాడి. ఎందుకంటే ఇసుకుపోయారు. ఒక ఓటర్ ఇందాక ఒక డీవీ డిబేట్లోకి వెళ్తే ఓటర్ కాల్ చేశారు, నేను వైఎస్ఆర్సీపీకి ఓటేసండి, వేసినందుకు నాకు చెప్పుతో కొట్టాడు అయింది సార్, నా బ్రతుకు ఇలాగైంది సార్. ఇలాంటి వాడు మనకు ముఖ్యమంత్రి అవ్వకూడదు. మా మీద ట్యాక్స్ వేసి మమ్మల్ని దోసుకుంటాడు. ఒకప్పుడు 150 రూపాయలు నేను 500 రూపాయలు సంపాదించేవాడిని, 150 రూపాయలు కరెంటు బిల్ కట్టేవాడిని, ప్రశాంతంగా 100 రూపాయలు 90 రూపాయలు మందు పడుకునేవాడిని. అలాంటిది ఈరోజు నేను సంపాదించిన సార్లు అప్పులు చేస్తే ఆగవలసి వస్తుంది, 10,000 రూపాయలు ఇచ్చిన 100,000 రూపాయలు వసూలు చేసేస్తున్నాడు. అలాంటి ముఖ్యమంత్రి మాకు కావాలని చెప్పి ఒక కాలరు
ఓ లైవ్‌లో ఏడుస్తున్నాడు అంటే అలా అంటే ఆయనకి అవకాశం వచ్చింది ఫోన్ చేయగలిగాడు అలా లేకుండా ఎంతమంది ఉన్నారు బయట కొన్ని వేల మంది లక్షల మంది ఓటుతో బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కొద్ది అవినీతి మంత్రులు కొద్ది ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు రౌడీ రాజుగా భయపడి బయటికి రావట్లేదు కేసులు పెట్టి లోపలేసేస్తారు భయంతో ఓటర్లు బయట తిరగబడట్లేదు ఎప్పుడు తిరగబడతారు ఎలక్షన్ వచ్చినప్పుడు ఓటు బ్యాంక్తో తిరగబడతారు ఓటు బ్యాంక్ ఒక ఆయుధంతో తిరగబడతారు ఓటు బ్యాంక్ ఒక ఆయుధంతో పొడి చంపుతారు సంక్షేమ కార్యక్రమాలు ఏమి పనిచేయవా జగన్ కు ఏ సంక్షేమ ఎవరికే సార్ ఎవరికి ఇస్తారు చెప్పండి సంక్షేమ పథకాలు అని చెప్పి చెప్తా కదా పదించే లక్షలాగేస్తుంది ఇంకే సంక్షేమ పథకాలు అండి ఎవరు అడిగారు సార్ సంక్షేమ పథకాలు ఎవరైనా అమ్మఒడి ఏమని అడిగారా ఎవరైనా ఇంటింటికి బియ్యం తెమ్మని అడిగారా ఎవరైనా వాలంటీర్ మా ఇంటి మీదకి ఎక్కించని అడిగారా ఈయన వీళ్ళ వాలంటీర్లు అంటే ఇప్పుడు ఎవరండి వైఎస్ఆర్సిపి యొక్క కార్యకర్తలు ఎవడో 10-20 మంది కష్టపడడానికి ఇవ్వచ్చు మిగతా వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వీళ్ళు ఎవరిని అడిగారా ఈ ఐపీఎస్లు ఎందుకు ఐఏఎస్లు ఎందుకు ఎంఆర్ఓలు ఎందుకు విఆర్ఓలు ఎందుకు ఈడీ వాళ్ళు ఎందుకు వాళ్ళకి జీతం ఇస్తున్న లక్షల లక్షలు దేనికి సార్ మనం ట్యాక్స్ వేసి మనం 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 కాపాడుకోవడానికి మనకి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని తీసేస్తారా వాలంటీర్స్ ని సార్ ఒకవేళ ఎలాగా సగం జీవితం జగన్మోహన్ రెడ్డి వాళ్ళు పాడు చేశారు ఓకే వాళ్ళకి మరుగైన రీతిలో వారి టాలెంట్ తగ్గట్టు మంచి జీతభత్యాలు ఇస్తూ వాళ్ళని కొనసాగిస్తూ దాని తగ్గట్టుగా ప్లాన్ చేస్తాం ఎవరైతే కొంతమంది వైఎస్ఆర్సీపీ గోండాలు వైఎస్ఆర్సీపీ తొత్తులు వైఎస్ఆర్సీపీ యొక్క ప్రిహిట్లు ఎంపీడీసీ మేనల్లు లంచాలతో వచ్చిన వాళ్ళు ఏరేస్తాం మొహమాట లేకుండా నిజాయితీ ఉన్నోళ్ళు చదువుకున్నోళ్ళు విద్యావేత్తలు ప్రజానికి సంక్షేమాలకి ప్రజా సంక్షేమం కోసం పాటు పడుతున్న వాళ్ళకి కంటిన్యూ చేస్తాం ఆ రకంగా ఉంటుంది మా మా ఇదంతా మాదంతా విప్లవభావంతో కూడుకున్నది ప్రజలు పట్టి అన్నం పెట్టడం కోసం పూడ్చుకున్నది రైతు బాగుంటే దేశం బాగుంటుంది కోరుకున్న వ్యక్తి గల పార్టీ పెట్టిన వ్యక్తి మా పవన్ కళ్యాణ్ ప్రజానాయకుడు ఆ రకంగా ఉంటుంది మాది అవినీతి అన్నది ఇక్కడ ఇంత కూడా కనిపిస్తుంది సార్ అవినీతి ఉంటే ఏరేస్తాం మేమందరం జన సైనికులు అవునే జనసేన వీర మహిళ అవునే జనసేన నాయకులు అవునే ఒక సైనికులాగా బోర్డర్లో మన దేశం మీద ఎవడైనా కుక్క సొరబడితే ఎలా కాయి చంపి ఎలా ఏరి పారేస్తామో ఆ రకంగా అవినీతి నేరేస్తాం నీతి నిజాయితీతో సామాన్యుడు ప్రశాంతంగా తిరగాల అవినీతి పనులు కాల్చి పారేస్తారా కాల్చి ఏరి పారేస్తారు మహమ్మద్ జైలు పంపిస్తాం వాళ్ళని శిక్షిస్తాం వాళ్ళకి అవినీతిని బయట పెడతాం చట్టపరంగా వాడికి ఏ శిక్ష పొందో చేస్తాం దాంట్లో తొత్తులు ఫోన్ చేసిన మినిస్టర్ ఫోన్ చేసిన అధికారులు ఫోన్ చేసిన ఆ సిస్టమ్ ఉండకూడదు తప్పు చేస్తే చట్టపరంగా లోపలికి వెళ్ళిపోవచ్చు దాంట్లో ఫస్ట్ నేమ్ జగన్ దేవ్ ఉంటుందా జగన్నైనా జైలుకి పంపి ఎవరైనా ఉండొచ్చు జగన్ అవ్వచ్చు జగన్ బాబు అవ్వచ్చు జగన్ మేనమ అవ్వచ్చు జగన్ తమ్ముడు అవ్వచ్చు ఎవరైనా నథింగ్ డూయింగ్ మన ప్రజా సంక్షేమంలో ప్రజలు ప్రశాంతంగా ఉండాలి తప్పు చేయాలంటే భయపడాలి ఆడపిల్లకి గౌరవం ఇవ్వాలి ఎదటి ఒక మంటర చేయాలంటే ఎంతో ఆలోచించాలి ఆ రకంగా ఉండాలి కష్టపడి బ్రతికే తత్వాన్ని నేర్పగల వాడు పవన్ కళ్యాణ్ సార్ ఇప్పుడు ఇంతకుముందు మీరు ఒక మాట చెప్పారు సార్ మొత్తం అంటే ప్రజల్లో ఒక తుఫాన్ లాగా ఉంది ప్రభంజనం ఉంది జగన్ పవన్ వైపు అన్నారు సో అటువంటిప్పుడు జనసేన పార్టీ ఎందుకు విడిగా పోటీ చేయదు ఇప్పుడు విడిగా పోటీ పొత్తులు ఎందుకు బీజేపీ పొత్తు ఎందుకు మీకు టీడీపీ పొత్తు ఎందుకు సార్ ఇప్పుడు విడిగా పోటీ చేస్తుందా పొత్తుతో పోటీ చేస్తుందా ఏం చేస్తాను కాదు రాష్ట్రం బాగుందా లేదా రాష్ట్రంలో దొంగలు సొరబడతా లెంటర్లు వెళ్తున్నా లేదా ఇప్పుడు మన ఇల్లు ఉంటుంది సార్ ఒక పిచ్చుకొక్కలు ఇంట్లోకి ఎంటర్ అయిపోతాయి ఏం చేస్తారు మీరు ఇమీడియట్లీ కొడతారా 108-100 ఫోన్ చేసి వెయిట్ చేస్తూ ఉంటారా ఆ రకంగా ముందు ఏం చేయాలంటే ఈ దొంగను బయటికి గెంటాలి ఈ అవినీతి పనిని గెంటాలి ఈ యొక్క నియంత్రణ గెంటాలి తర్వాత పొత్తుల సంగతి తర్వాత సీఎంల సంగతి తర్వాత రాజకీయ ఈ రాజకీయ శబరంగా సంగతి చూడాలి పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పాను నేను రాజకీయ శబరంగా వాడుతున్నాను అన్న వ్యూహం నాకు వదిలేయండి ప్రజల్లోకి మీరు వెళ్ళని చెప్పాడు ఆ వ్యూహంలో భాగంగా ఏదైనా జరగవచ్చు రాష్ట్రానికి 2024లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవడం కాదు మీరు పొత్తుతో వెళ్తేనంటే సింగిల్ వెళ్తారు సీఎం అవడం కావాలా వద్దా అది తీర్థం మంచిదా లేదా అవుతారు గ్యారంటీ డెఫినెట్ గా అవుతారు ఆయనకి ఏనండి ఆయన జగన్ ను ప్రజలు తిరస్కరించి ఇంకొక పార్టీని గద్దె మీద తీసుకురావాలి అంతే కదా జగన్తో ఇంకో పార్టీ తీసుకొచ్చిన మా పార్టీ వస్తుంది గద్దెలోకి ఎవరో పార్టీ తీసుకొచ్చిన పని మాకే మీకు ఉభయ గోదావరి జిల్లాలోనే 34లో 20-15 మినహాయిస్తే అసలు బయట ఎక్కడ అంత సినిమా లేదని కదా బయట అంత విమర్శిస్తున్నారు బయట కుక్కలు అరుస్తాయంటే సార్ అరిసి కుక్కనల్లో కొట్టుకుంటా పోతే మా టైం సరిపోదు కుక్కలు చాలా అరుస్తుంటాయి మేము అవన్నీ చూసుకోం ప్రజల యొక్క నాడిని చూసుకుంటాం జనసేన మద్దతు ద్వారా చూసుకుంటాం జనసేన మీద ప్రేమభిమానం చూసుకుంటాం మా సర్వేలు మాకు ఉంటాయి ఆ రకమైన గొప్పతో మేము ముందుకెళ్తున్నాం ఈరోజు ప్రజలకు పవన్ కళ్యాణ్ వ్యక్తి కావాలి రాష్ట్రాన్ని పవన్ కళ్యాణ్ తప్ప వేరే దిక్కులేని స్టేజ్లో ఈరోజు ఆ రాజకీయ నాయకులు తయారు చేశారు ఎందుకంటే అందరూ దొంగలు అందరూ అవినీతి పడలేదు పత్తి పోవాలి కొడుకు పోవాలి భార్య పోవాలి మేనల్ని పోవడం కోరుకుంటారు తప్ప పవన్ కళ్యాణ్ గారు ఒక జన సైనికుడు పోవాలి సామాన్యమైన రైతు ఉండాలి విద్యావేత్తలు పోవాలని కోరుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అది కావాలి ఈ రోజు సోషల్ మీడియా సార్ సిట్ అయిన అందరూ చదువుకున్నారు ఇంత ముందులాగా నిశానీలు ఎవరు లేరు అందరూ చదువుకున్నగా వాళ్ళకు అవగాహన ఒకటి వస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ ఈయన మన మీద ఒక రూపాయి తీయడానికి అవసరం లేదు ఈ రోజు దేశంలో మోడీ గారిని ఎందుకు గెలిపిస్తున్నాం అంత ప్రబంధనంతోనే ఆయనకి భార్య పిల్లలు ఏదో సంపాదించి ఆస్తులు పెట్టాలని మేనేజర్ కొడుకు పెంచు అలా లేదు ఆయనకి ఒక మంచి వ్యక్తి సంపాదించింది దేశానికి దేశభక్తితోనే గెలిపిస్తున్నారు అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆ భావాలు మా భావాలు కలిసే కనుక ఈరోజు బీజేపీతో జనసేన అధినేత పొత్తులో ఉన్నాం మేము
రైట్ ఓకే థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ ముక్కా శ్రీనివాస్ గారు సో జనసేన పార్టీ ఫైర్ బ్రాండ్ ముక్కా శ్రీనివాస్ చెప్తున్న కథనం ప్రకారం అయితే వచ్చే ఎన్నికల్లో అవుట్ రైట్గా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడని చెప్తున్నారు థాంక్యూ వెరీ మచ్